హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్న వృద్ధ అభయ ట్రస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నామండి. ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి తెలిసి ఇక్కడ వయోవృద్ధులందరూ కూడా తమంతట తామే పని చేసుకుంటారు. అండ్ ఇది ఒక ఫ్రీ ఒక ట్రస్ట్ ద్వారా నడుస్తుంది అని చెప్పి ఇది ఒకసారి విజిట్ చేద్దాము అని చెప్పి వచ్చాము. సో ఇక్కడ ఎలా ఉంది, అక్కడ వాళ్ళకి స్పెషలిటీస్ ఎలా ఉన్నాయని చూద్దాము. ఇప్పుడు మనతో పాటు వృద్ధ అభయ ట్రస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఫౌండర్ ఉన్నారు. తనని అడిగి అసలు ఎందుకు ఈ థాట్ వచ్చింది, ఎన్ని సంవత్సరాల నుంచి ఇది రన్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే రవీంద్ర గారు. ఈ వృద్ధాశ్రమం నడపడానికి ఎందుకు అసలు మీకు మోటివేషన్ ఏంటి? మోటివేషన్ అంటూ స్పెసిఫిక్గా ఏం లేదు మేడం. ఎందుకంటే ముందు నేను చాలా హెల్ప్స్ చేశాను చాలామందికి. ఓల్డ్ పీపుల్కి చేసిన వాళ్ళు మాత్రమే నన్ను రికగ్నైజ్ చేశారు. చిన్న పిల్లలకి ఎడ్యుకేషన్ దానికోసం అని చెప్పేసి వేరే ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా నేను కొంతమందికి హెల్ప్ చేశాను. వాళ్ళందరికీ హెల్ప్ చేస్తే వాళ్ళు నాకు అంటే రెస్పాన్స్ లేదు, నాకు దానికి రికగ్నైజేషన్ కూడా లేదనమాట. దానికోసమని నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు. నేను ఆ పాటని దాన్ని ఆపేసేసేసి ఓల్డ్ ఏజ్ ఒకటి స్టార్ట్ చేస్తే వీళ్ళకి ఏంటంటే అన్ని ఎక్స్పీరియన్సెస్ అయిపోయిన తర్వాత ఓల్డ్ ఏజ్ పీపుల్ అని అన్నప్పుడు ఆఫ్టర్ 60 ఇయర్స్ వాళ్ళ లైఫ్ ఆల్మోస్ట్ ఆల్ రికవర్ చేస్తారు. 60% లైఫ్ అయిపోయిన వల్ల ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్లో నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్కి స్టెప్ ఇన్ అవ్వాలి అని అంటే చాలా ఆలోచన చేసిన తర్వాత నా ఓల్డ్ ఏజ్ హోమ్కి స్టెప్ ఇన్ అవుతారు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్క విషయానికి రికగ్నైజేషన్ అనేది ఉంటుంది. మనం వీడికి ఎన్ని ప్రాబ్లమ్స్ తర్వాత వచ్చాము, ఎంతమందిని నేను ఎదుర్కొని వచ్చాను, ఫ్యామిలీలో ఎవరెవరికి నేను బర్డన్ అయ్యాను, వాళ్ళ బర్డన్స్కి నేను ఏ రకంగా నేను దూరం అవుతే వాళ్ళు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ వాళ్ళ కాన్సెప్ట్స్తో వాళ్ళంతా ఎదుర్కొన్న తర్వాత నా దగ్గరికి వస్తారు. ఆ టైంలో ఓల్డ్ ఏజ్ హోమ్కి రావడానికి వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఫుడ్ బెడ్ రెండే వాళ్ళకి. నేనేం ఆలోచన చేశానంటే వీళ్ళకి ప్రాపర్ ఫుడ్ ప్రాపర్ బెడ్ నేను ఇవ్వగలిగితే ఫెసిలిటీస్ దే విల్ బీ హ్యాపీ. సో ఐ వాంట్ టు కీప్ దెమ్ హ్యాపీ అనే సెన్స్లో స్టార్ట్ చేశాను. నేను ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసి 17 ఇయర్స్ అవుతుంది. ఓకే, 17th ఇయర్ ఇప్పుడు ఇది రన్ అయ్యేది. 17 ఇయర్స్ నుంచి నేను చేసుకుంటున్నాను. నా దగ్గర లిమిటెడ్ ఓన్లీ 30 పీపుల్ మాత్రమే నేను చూసుకోగలుగుతాను. 30 పీపుల్లో ఇప్పుడు నా దగ్గర 26 మెంబర్స్ ఉన్నారు. ఇంకా నేను చూస్తున్నాను. దాంట్లో ఒక 14 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒక 12 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒక 8 ఇయర్స్, 7 ఇయర్స్, 6 ఇయర్స్ మ్యాక్సిమం అట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు నా దగ్గర. అయితే ఒకటి ఏంటంటే నా దగ్గర బెడ్ రీడ్ అని వాళ్ళు ఎవరు లేరు. ఉన్నప్పుడు నేను వాళ్ళకి ముందే చెప్తాను నా కండిషన్స్ ఏంటంటే, అందరూ 60 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు ఉండాలా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలగాల. రైట్ ఇన్ ద బిగినింగ్ చేసుకునే వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు వస్తే తర్వాత ఏంటంటే ఒక 4-5 ఇయర్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వేరే వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఎందుకంటే అందరు క్లోజ్ అవుతారు అప్పుడు. అరే మన మనిషే, మన ఇంటి మనిషే అని అన్నట్టు వాళ్ళకి అనిపించి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవుతారు. కొత్తగా వచ్చిన ఆమె బెడ్ రీడర్ నుండి ఆమెకు సర్వీస్ చేయాలి అని అంటే నో వన్ విల్ డూ. ఆ రకంగా అయితే ఇప్పుడు వంట ఏదైనా సరే అంత వాళ్ళంతలు వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే ఇది పెట్టుకుంటారు. నా దగ్గర మనుషులు పై మనుషులను కూడా నేను పెట్టలేదు. ఎందుకంటే నేను ఇక్కడ వంట మనుషులను పెడితే 3-4 మెంబర్స్ని పెట్టాను ఇప్పటివరకు ఈ 17 ఇయర్స్లో. ఒక అమ్మాయి 6 ఇయర్స్ ఉంది నా దగ్గర, ఒక అమ్మాయి 4 ఇయర్స్ ఉంది, ఒక అమ్మాయి 2 ఇయర్స్ ఉంది. ఇంతమంది ఇన్ని ఇయర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంత నా కిచెన్లో నేను ఎవ్రీ మంత్ గ్రాసరీ తీసుకొస్తాను. ఇంటికి జనరల్గా ఎట్లా తీసుకొస్తామో అదేవిధంగా నేను నా ఓల్డ్ ఏజ్ కూడా తీసుకొస్తాను. తీసుకొని వస్తే ఇప్పుడు ఆయిల్ టీన్స్ 2 తెస్తాను మన నా 1 మంత్కి. ఆ 2 ఆయిల్ టీన్స్లో వాళ్ళు 1 ఆయిల్ టీన్లోనే వాళ్ళు సరిపెడతారు మంత్ మొత్తం. 1 ఆయిల్ టీన్ వాళ్ళు మాయం చేసేస్తున్నారు. 20 కేజెస్ కందిపప్పు తెస్తాను, 10 కేజెస్ వాడుతున్నారు, 10 కేజీలు ఇచ్చేస్తున్నారు. అలా అన్నీ ఇంకా ఇది ఒక ఐటమ్ అదొక ఐటమ్ అని కాదు, వాళ్ళకి ఏ ఐటమ్ వాళ్ళు ఇచ్చేయగలుగుతారో అది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల వల్లనే నేను పెట్టుకోవాల్సి వస్తుంది దగ్గరలో ఉన్న వాళ్ళు. దూరం ఉన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఉండే వాళ్ళు నాకు సరైన వాళ్ళు పనేవాళ్ళు దొరకట్లేదు. కాబట్టి నేను మా ఆ రకంగా ఉండి కొన్ని రోజులు ఏంటంటే నేను బయట మెస్ నుంచి తీసుకొచ్చి పెట్టాను. నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంతా బయట నుంచి నేను అరేంజ్ చేసి పెట్టాను. ఎందుకంటే వంట వాళ్ళు లేరు నా వాళ్ళకి ఇబ్బంది కావద్దని. దాన్ని వాళ్ళు ఏమైనా లేదు సార్, మీరు అస్సలు ఏం చేయనవసరం లేదు, మేమే చేసుకుంటాం, కానీ బయట ఫుడ్ కూడా వద్దు మాకు, మీరు మంచి ఫుడ్ తీసుకొచ్చి పెడతారు మాకు ఇది చాలని వాళ్ళు అందరు కలిసి చేసుకుంటున్నారు. వస్తుంది సార్ పెడుతున్నారా, ఏమేమి పెడతారమ్మా నీకు? కూరగాయలతో అన్ని కూరగాయలనా? బాగుందా మరి కూరగాయల భోజనం? ఉంటది గట్టిగా మంచిగానే ఉంటది. మంచిగానే ఉంటుంది, మేము వండుకుంటే మీరే వండుకుంటారా? సార్ చూస్తాడు నాకు, సార్ సారే కొడుకు
ఆయననే తల్లిదండ్రులు, అన్నిటికీ ఆయననే పెడతాడు. నాకేమీ అవసరం లేదమ్మా, నూనె సబ్బు భోజనము టిఫిని అన్నీ ఆయననే చూస్తాడు, ఇంకా నాకేం అవసరం ఉందని. స్వర్ణ శాత కావడం లేదు, నేను ఉండలేను, నేను బతకలేను అని అంటే చూసుకోరత్నమ్మా, ఏదైనా కానీ బిడ్డ కదా, నువ్వు కొంచెం ఆలోచన చేసుకో బిడ్డ కదా అని కూడా అన్నాడు. అంటే లేదు సార్ నా చేత కాదు, నువ్వు కాదంటే నేను చచ్చిపోయేదేనని అన్న. అంత పని వద్దులే వచ్చేసేయన్నాడు. మళ్ళీ రెండోసారి, ఫస్ట్ సారి మూడేళ్ళు నాలుగేళ్ళు ఉండిపోయినాను, మళ్ళీ రెండోసారి వచ్చినాను, వచ్చేసే అంత బాధ ఎందుకు అయితే వచ్చేసేయన్న. ఇక్కడంతా బాగుందా? మరి మంచిగా. ఏం తింటావు? ఏం అన్నం పెడతా, పొద్దు ఉక్కో పెడతారు, చా ఇస్తారు, మళ్ళీ మధ్యాహ్నం అన్నం పెడతారు, మళ్ళీ రాత్రికి అన్నం పెడతారు, మళ్ళీ సాయంత్రం చా. మంచిగా అమ్మ, సరిపోతున్నాను, మంచి సార్ మంచిగా చూస్తున్నాను అమ్మ, మమ్మల్ని సారే మాకు పెద్ద కొడుకు అనుకున్నాను. ఇట్లా ఫ్రీగా ఉండానంటే ఇలా ఫోన్ చేసి వస్తే వెంటనే తీసుకున్నారనమాట. అసలు చాలా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట, దేవుడు ఇట్లా దారి చూపిస్తాడని. అసలు ఈ లైన్లో అసలు ఆలోచించలేదు, ఇట్లా కూడా ఉంటుందా, ఉండొచ్చునా అని కూడా రాలా. అసలు మైండ్ పని చేయకుండా అయిపోయింది అనమాట. ఎక్కడ ఉండాలి, ఏంటి, శారీస్ కూడా, బట్టలు కూడా ఇక్కడికి వచ్చాక కొనుక్కోలేదండి. సారే పండ్ ఫెస్టివల్స్కి మన హిందూస్ ఫెస్టివల్స్ ఉంటుంది, మెయిన్ ఫెస్టివల్స్, దానికి కూడా స్వీటు హార్ట్స్తో పాటు శారీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు అన్నట్టు. చాలా మంచిది. నేను అసలు ఇలా ఉంటుంది అని కూడా అనుకోవాలి. ఇప్పుడు మైండ్ సెటప్ అయ్యి హ్యాపీగా ఉండగలుగుతున్నాం అనమాట. కష్టాలే చూసాం, మాకు ఇప్పుడే రిలాక్స్గా ఉంది చెప్పాలంటే అనమాట. చాలా మంచి. సార్ అసలు రోజు వస్తారండి, అసలు చూసి ఒకసారి అన్నా అందరు ఎలా ఉన్నారని వెళ్ళారు, వస్తూనే ఉంటారు. ఒకరోజు రాపోయినా రెండో రోజు వస్తుంటారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ప్రశాంతంగా అవుతుంది. ఒక వాళ్ళకి కూడా ఒక డైలీ ఎక్సర్సైజ్ లా దొరుకుతుంది. వాళ్ళు కూడా వర్క్ వాళ్ళకి ఏం లేదు, భోజనం ఉన్నది వండుకోవాలి పడుకోవాలి అంతవరకు. వాళ్ళు ఒక్కరే చేయరు కదా, నా దగ్గర ఉన్న 26 మెంబర్స్ లో ఒక 10 మెంబర్స్ ఇది ఉన్న 16 మెంబర్స్ ఆర్ యాక్టివ్. సో దే విల్ డూ, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి అది ఈజీగా ఆడుతూ పాడుతూ చేసుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాను, నేను కూడా ఉంటాను, మరి నేను కూడా చేస్తాను. నాకు టైం దొరికినప్పుడల్లా నేను వస్తాను. ఆల్మోస్ట్ ఆల్ డైలీ వన్స్ ఆర్ ట్వైస్ ఐ విల్ అటెండ్ హియర్. అంటే ఒక ఫ్యామిలీని నడపడానికి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు తీసుకుంటేనే ఒక నడపడానికి వాళ్ళకి మ్యాక్సిమం నెలకి 40 to 50,000 వరకు ఖర్చులు అనేవి అవుతూ ఉంటాయి. సో మరి ఇంత ట్రస్ట్ని నడపడానికి మీకు కూడా అది బర్డెన్ అనిపించట్లేదా? ఇప్పుడు యాక్చువల్లీ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అనేది నేను చేయించాను మేడం, ఎందుకంటే కొంతమంది నాకు సజెస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, ఏదైనా నేను ఇంత పెద్దది నడుపుతున్నప్పుడు ఒక ట్రస్ట్గా రిజిస్ట్రేషన్ చేయమనంటే ఐ హావ్ డన్ ఇట్, ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేశాను. ఇది యాక్చువల్లీ మా సిస్టర్ పేరు మీద ఉంది ట్రస్ట్. ఏంటంటే నాకు నా సిస్టర్స్ ఉన్నారు, 3 సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. అంత వాళ్ళకి అగ్రికల్చర్స్ ఉన్నాయి, వాళ్ళకి కొంతమందికి రెంట్స్ వచ్చేది ఉంది ఒక సిస్టర్కి, అంత బాగున్నారు, వాళ్ళంతా వెల్ సెటిల్డ్, అందరితో హెల్ప్ ఉంటుంది, నడుస్తూ ఉంది. నేను నాతో చేతనైతే నేను చేసుకుంటున్నాను. అందుకనే అప్ టు విచ్ ఎక్స్టెంట్ ఐ కెన్ సీ అనేది ఆలోచన చేసే నేను ఒక 30 మెంబర్స్ మాత్రమే నేను చూడగలుగుతాను అనేది నేను ఒక లిమిటేషన్ పెట్టుకున్నాను. ఇప్పుడు 31st మెంబర్ వచ్చినా సరే నేను వాళ్ళకి సారీ అనే చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే 30 మెంబర్స్ ఇస్ మై లిమిట్. అవుట్ ఆఫ్ దట్ లిమిట్ నేను చూడలేను కాబట్టి నేను ముందే చెప్పేస్తే సరిపోదు. అందుకే నేను ఇప్పుడు బెడ్ రిటర్న్ ఉన్న వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి నేను వాళ్ళని నా వల్ల వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళ వల్ల నేను కూడా కష్టపడకూడదు, నా మెంబర్స్ కూడా కష్టపడకూడదు, అది నా మోటివేషన్. అందుకే నా మా వాళ్ళకి నేనే మోటివేట్ చేస్తాను, మీ పనులు మీరు సరిగ్గా చేసుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి, అనవసరంగా బయట ఏవి ఫుడ్ మీరు తీసుకొచ్చుకొని తినకండి, మన దగ్గర మీకు ఏం కావాలో అది ప్రిపేర్ చేసుకొని తినండి అని చెప్పి నేను వాళ్ళకి 90% వాళ్ళకి నేను వాళ్ళకి ఇచ్చేసేసాను అనమాట. ఆథెంటికేషన్లో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దే ఆర్ హ్యాపీ, అన్నీ ప్రశాంతంగా వాళ్ళే వండుకుంటారు. ఇప్పుడు అంటే మాక్సిమం ఇలా హెల్ప్ చేస్తున్నాము చెందుతున్నాము అంటే ఫ్యామిలీలో కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, అలా ఏమైనా ఉంటాయి? నా ఫ్యామిలీలో ఏవి డిస్టర్బెన్సెస్ అయితే ఏం లేవు మేడం, అందరు సిస్టర్స్ సపోర్ట్గా ఉన్నారు, మా బావలు సపోర్ట్గా ఉన్నారు, మా మదర్ సపోర్ట్గా ఉంది, అందరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సపోర్టివ్. కాబట్టి నేను నా ఫ్రెండ్స్ నియర్ డియర్ ఎవ్రీ వన్ హూ ఎవర్ ఆర్ ఇంటెన్షియేటెడ్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఓల్డ్ ఏజ్ హోమ్ దే ఆర్ సపోర్టింగ్ మీ. ఓకే, ఆ సపోర్ట్తో నేను వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు తీసుకుంటాను, నాకు ఎంతవరకు అవసరమో అంతవరకే సపోర్ట్ తీసుకుంటాను. నేను
కంప్లీట్గా మీరే వర్క్ చేయాలి, మీరు లేకపోతే నా ఓల్డేజ్ హోమ్ రన్ అవ్వదు అనే స్టేజ్లో నేను ఎప్పుడు రాలేదు, ఎప్పుడు తీసుకురాలేదు, ఎప్పుడు తీసుకురాను, వాళ్ళకి బర్డన్ పెట్టను ఆన్ దేర్ ఇంట్రెస్ట్. మా ఒక సిస్టర్ ఉంది అన్న, నేను ఈ మంత్ నేను ఒక 50 kg రైస్ పంపిస్తాను. సరే పంపించమ్మా. ఇంకో సిస్టర్ ఉంది అన్న, నేను ఈ మంత్ నేను వెజిటేబుల్స్ పంపిస్తాను. రైట్ ఓకే. అట్లా ఎవరైనా ఏదైనా చేస్తాము అని అంటే ఓకే అంతవరకే, కానీ ఐ డోంట్ ఆస్క్ ఎనీ వన్, నేను ఎవరిని అడగను, వాళ్ళని నాకు తీసుకొచ్చి పెట్టమని చెప్పేసి నేను వాళ్ళ గురించి వెయిట్ చేయను. వాళ్ళు తెచ్చినా తేకపోయినా ఐ విల్ డూ మై వర్క్, ఐఎమ్ డూయింగ్ ఇట్ లెవెల్ బెస్ట్ అని నేను అనుకుంటాను. నేను వాషింగ్ మిషన్ పెట్టాను, గీజర్ పెట్టాను, మిక్సీ, వెక్ గ్రైండర్, ఫ్రిడ్జెస్, టీవీ, ఈచ్ పర్సన్ ఎవరి బెడ్ వాళ్ళకి, ఎవరి బెడ్షీట్ వాళ్ళకి, ఎవరి పిల్లో వాళ్ళకి, కోకోనట్ ఆయిల్, సోపు, ఎవ్రీథింగ్, సర్ఫ్, ఎవ్రీథింగ్ నేనే ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళకు ఈ వస్తువు బయటకు వెళ్ళి తీసుకొచ్చుకోవాలనేది ఏది అవసరం పడకుండా నేను అన్నీ తీసుకొని వస్తున్నాను. బై దట్ వే ఐ మైసెల్ఫ్ ఫస్ట్ ఐఆమ్ సాటిస్ఫైడ్. నేను సాటిస్ఫాక్షన్ అవుతానే వాళ్ళు సాటిస్ఫైడ్ అవుతారు అని నా ఉద్దేశం. నేను సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఏ రకంగా అంటే ఇవన్నీ తీసుకొచ్చి పెడుతున్నాను కాబట్టి దే ఆర్ గెటింగ్ సాటిస్ఫైడ్ అని నేను అనుకుంటున్నాను. మీరు పర్సనల్గా ఇప్పుడు వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు మీకు, మీరు వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోండి, వాళ్ళు చెప్తారు ఎంతవరకు నేను చూస్తున్నాను, నా దగ్గర బాచ్ బాగుందా బాగలేదా, నా వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయా, లేకపోతే వాళ్ళకి ఈ ఓల్డేజ్ హోమ్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని మీరు అడిగితే మీకు తెలుస్తుంది. ఓకే, ట్రస్ట్ అంటున్నారు కదా, మరి ఇప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే ఇప్పుడు 26 మెంబర్స్ ఉన్నారు ఓల్డ్ ఏజ్ పీపుల్ అని, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఛార్జెస్ చేస్తున్నారా? నో ఛార్జెస్, నేను ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్, నేనేం తీసుకోను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎప్పుడు ఇంతవరకు 1 రూపీ కూడా ఛార్జ్ చేయలేదు. వాళ్ళలో కొంతమందికి ఒక 12-13 మెంబర్స్కి ఫ్రీ ఐ ఆపరేషన్ చేయించాను. ఓ, మై నేనే వెళ్ళి ఇనిషియేట్ తీసుకున్నాను. మనకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు, ఫ్రెండ్లీగా వాళ్ళని పిలిపించాను. వాళ్ళు ఇక్కడ ఒక క్యాంప్ కండక్ట్ చేశారు. నేనన్నా లేదు మాకు కొంచెం ఫ్రీ ఇది కావాలి, ఎందుకంటే మా వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి, అఫోర్డబిలిటీ లేని కారణంగా నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఇచ్చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఫర్ దెమ్ ఆల్సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. వాళ్ళు వచ్చారు, తీసుకెళ్లారు, ఫ్రీ ఆపరేషన్స్ చేశారు. మా దగ్గర ఇప్పుడు ఉన్నారు కూడా వాళ్ళు ఆపరేషన్ చేసిన వాళ్ళు, గ్లాసెస్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు అన్ని. ఓకే, ఇదంతా ఓకే. మరి వాళ్ళకి మెడికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు ఏంటి సిచ్యువేషన్? అందుకే నేను అనేది ఏంటంటే, మెడికల్గా ప్రాబ్లమ్స్ వస్తే అంటే మైనర్ ప్రాబ్లమ్స్ వరకు నేను టేకప్ చేస్తాను. ఎలాగంటే నాకు వెనకాల మా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, వాళ్ళ డాక్టర్స్తో మాట్లాడాను నేను, వాళ్ళు మీ ఓల్డేజ్ హోమ్ నుంచి పంపిస్తే పంపించండి, మా వరకు ఎంతవరకు అవుతుందో అంతవరకు ట్రీట్మెంట్ మేము ఫ్రీగా చేస్తామని, వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వడము, వాళ్ళని చూసుకోవడము, రెగ్యులర్ మంత్లీ చెకప్ వాళ్ళకి అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్తారు వస్తారు, వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దే ఆర్ మెయింటైనింగ్ దే రిజిస్టర్స్, ఒక బుక్ లానే మెయింటైన్ చేస్తున్నారు ఆ పేరు మీద, వీళ్ళు ఏ మంత్ వచ్చారు, ఏమేమి చూపించుకున్నారు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళు దాంట్లో డయాగ్నోస్ చేస్తున్నాను, అన్ని రాయించుకుంటున్నారు, అంతా క్లీన్గా అవుతుంది. అవుట్ ఆఫ్ దట్ మేజర్గా ఏదైనా అయింది అని అంటే, నేను వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నా దగ్గరికి ఎప్పుడైనా కానీ ఏ ఇన్మేట్ వచ్చినా సరే నేను ఇద్దరు రెఫరెన్స్ నెంబర్స్ తీసుకుంటానమాట. ఆ రెఫరెన్స్ నెంబర్స్ ఉన్న వాళ్ళని ఫోన్ చేసి పిలిపించి వాళ్ళని ఇప్పటివరకు చూశాను, ఈ 4 ఇయర్స్ ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఈ ప్రాబ్లం రైజ్ అయింది, మరి దీని మీద మీరు ఏమన్నా కాన్సన్ట్రేట్ చేసి వెళ్ళి చూపించాలి అని చెప్తే డెఫినెట్గా వాళ్ళు వెళ్ళి తీసుకెళ్ళి చూపించుకొని తీసుకొస్తున్నారు. ఆ రెఫరెన్స్ ఉన్న వాళ్ళనే నేను తీసుకుంటున్నాను మేడం. యా ఓకే, సమ్ టైమ్స్ వాళ్ళు అంటే కొంచెం సివియారిటీస్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమ్స్ కొన్ని ఎదురవుతాయి, అలాంటి సిచ్యువేషన్స్ లో రిఫరీస్ ఎవరు కూడాను అందుబాటులో ఉన్న సిచ్యువేషన్స్ ఉంటాయి, అలాంటి టైం ఏమైనా ఎదురయ్యాయి? అప్పుడు ఏం చేశారు? నాకు ఎప్పుడు ఎదురు కాలే, 1-2 times అయింది. ఆ టైంలో నేనే తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. నాకెందుకు అని అంటే, నేను వీళ్ళని చూసుకోవడానికి నాకు సంపూర్ణమైన సమయం సరిపోదు నాకు, కాబట్టి నేను మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళాలంటే వాళ్ళ హాస్పిటల్ ఎట్లా ఉందంటే, ఏ హాస్పిటల్లో ఎవరు వెళ్ళి ఉండాలి అని అన్న ఇద్దరు అటెండెంట్స్ కంపల్సరీ కావాల్సి వస్తుంది. అది కాకుండా డబ్బులు మేజర్ అమౌంట్ అడుగుతారు ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేసినా. ఇవన్నీ నేను అఫోర్డ్ చేయలేను కాబట్టి ముందే నేను జాయిన్ చేసేప్పుడే వాళ్ళతో చేపించుకొని, వాళ్ళతో అగ్రిమెంటల్గా రావించుకొని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకున్నాకనే నేను వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నాను. కాబట్టి వాళ్ళకి ఫోన్లు చేస్తాను, నేను ఇద్దరు రెఫరెన్స్ ఉంటారు కాబట్టి ఇద్దరులో ఎవరైనా ఒకరు అటెండ్ అవుతారు. ఎప్పుడన్నా మీరు అన్నట్టు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం నేను తీసుకెళ్ళి హాస్పిటలైజ్ చేస్తున్నాను అలాని, దాని తర్వాత దే ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ జాయినింగ్. సో అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. నేను మ్యాక్సిమంగా చూసుకుంటాను అనమాట, దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను నేను, ఎందుకంటే రెఫరెన్స్ లేని వాళ్ళని నేను తీసుకోను, బెడ్ రిడెన్ వాళ్ళని నేను తీసుకోను. వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేసి నా దగ్గర ఉండి నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడద్దు, వాళ్ళ వల్ల నేను కూడా ఇబ్బంది పడద్దు అని మాట చెప్తాను నేను. నేను ఎందుకంటే ఒక్కరికి ఇబ్బంది అయింది అంటే ఉన్న 26 మంది ఇబ్బంది పడినట్టే నా దగ్గర, ఎందుకంటే అందరూ ఆమె గురించి ఆలోచన చేస్తారు, లేకుంటే మేల్ ఉంటే అతని గురించి ఆలోచన చేస్తారు, అయ్యో ఈయనకి ఇట్లా అయింది, ఈయన ఎవరు చూసుకునే వాళ్ళు లేరు, మా పరిస్థితి ఎట్లా అవుతుంది అది ఇది, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దే విల్ ఫీల్. అందుకని అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికనే ఇది చేస్తాను.
వాళ్ళకి అందుకే ఎప్పటికీ నేను ఎవ్రీ 15 డేస్ ఎవ్రీ ఫోర్ట్నైట్కి ఒకసారి చెప్తా ఉంటాను, వాళ్ళకి మోటివేట్ చేస్తాను, మీరు ఫుడ్ మంచిది తీసుకోండి, మిమ్మల్ని చూసే వాళ్ళు ఎవరు లేరు, మీకు సేవలు చేసే వాళ్ళు ఎవరు లేరు, మీ అంతలో మీరే చేసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఫుడ్ తినండి, జాగ్రత్తగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, ఇల్లు హెల్త్ అవ్వకుండా చూసుకోండి, ప్రతి ఒక్కటి జాగ్రత్తలు పాటించండి, దోమలు వస్తాయి, డోర్స్ క్లోజ్ చేయండి, ఈ రకంగా ఉండండి, పడుకోండి, స్నానం చల్లటి చేయకండి, వేడి చేయండి, పడనప్పుడు స్నానం చేయకండి, ఆ రోజు నెక్స్ట్ డే స్నానం చేయండి, ఫీవర్ వచ్చింది ప్రాపర్గా మెడిసిన్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళండి, ఇవన్నీ ఇంకా వాళ్ళకి ఆ రకంగా చెప్తా ఉంటే వాళ్ళు కొంచెం అంటే ఒక ఇన్ హౌస్ లో ఉన్నట్టే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఇన్ హౌస్ లో ఒక మోర్ దెన్ ఇన్ హౌస్. ఎందుకంటే నేను ఆలోచన చేసేదంటే ఎవరి ఇంట్లోనైనా ఇప్పుడు నేను చెప్పను, ఇన్ జనరల్గా ఆలోచన, జనరల్ ఆలోచనలు ఏంటంటే మిక్సీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్లు, గీజరు, ఇవన్నీ అవైలబిలిటీ, టీవీ, బెడ్ బెడ్షీట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇంత అవైలబిలిటీ ఉన్న వాళ్ళు, ఉన్న సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు దే విల్ నాట్ కమ్ టు ఓల్డ్ ఏజ్. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒక లాక్నెస్ ఉండి ఉంటుంది అనేది నా ఆలోచన. కానీ ఇక్కడ నేను అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాను కాబట్టి ఇన్ హౌస్ కంటే ఎక్కువనే వాళ్ళు ఫీల్ అవ్వాలనేది నా అభిప్రాయం. ఇక వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది మీరు ఇప్పుడు మీరు తీసుకునే ఇంటర్వ్యూని బట్టి ఉంటుంది. ఓకే సార్, ఓకే, వాళ్ళతో కూడా మాట్లాడతాను. ఇంకో విషయం ఏంటంటే మేడం, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఉగాదికి 2 pairs ఆఫ్ క్లాత్స్, కొత్త శారీస్, జెంట్స్ అయితే కొత్త డ్రెస్సెస్, ఎవ్రీ దసరాకి 2 pairs కొత్త శారీస్, కొత్త డ్రెస్సెస్ ఎవ్రీ ఇయర్ పెడతా ఉంటాను అనమాట. అంటే ఇయర్లీ 2x వస్తుంది అది, ఒకసారి ఉగాది, ఒకసారి దసరా, 6 months గ్యాప్లో వస్తుంది, 6 months ఉంటుంది. అలా కాబట్టే చాలా పోగైపోయాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర, కొత్త బట్టలే కాదు, ఎప్పుడు ఒకసారి వేస్తారు వాళ్ళకి, ఇక్కడ బయటకి అయితే ఇక్కడ వెళ్ళేది ఉండదు కాబట్టి వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ వాట్ ఐ థింక్. అట్లా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. తల్లిదండ్రులకి అవసాన దశలో ఎప్పుడైతే వాళ్ళకి ఒక తోడు కావాలి, వాళ్లతో పాటు ఒక బాండు ఉండాలి పిల్లలకి అని అనుకుంటారో, ఆ టైంలోనే ఇలా వృద్ధాశ్రమాలకు పంపించడం చాలా 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 బాధాకరం అండి. సో వాళ్ళు ఇక్కడ ఎలాంటి దీంట్లో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి, నిజంగా వాళ్ళకి అంటే వాళ్ళకి ఏదైతే ప్రేమ కోరుకుంటున్నారో ఆ ప్రేమ నిజంగానే ఇక్కడ అందుతుందా, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. అమ్మ నీ పేరు? రాజమ్మ. ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి? సముద్రాల నుంచి. సముద్రాలు ఎక్కడ? ఇక్కడ గణపురం. తెలుసా, దారి తెలుసా? ఒక్కదానివే వచ్చావా? మమ్మల్ని నా బిడ్డ ఉన్నది ఇక్కడ. నీ బిడ్డ ఉందా? బిడ్డ మరి బిడ్డింట్లో ఉండవా? లేచిండ్రు హాస్టల్లో, లేచిండ్రు అన్న వాళ్ళు. ఎందుకు తీసుకొచ్చి తినగా కొడుతుంది కాదు దానం, దానికి దానం వస్తుంది, కొడుతుందా దానం వస్తుంది వాళ్ళది తింటే, డబ్బులు అయిపోతాయా, వాళ్ళ డబ్బులు అయిపోతాయా? ఓకే, మరి ఇక్కడ ఇక్కడ ఎంత మరి డబ్బులు కడుతున్నారా? ఇక్కడ కట్టుడు లేదు. కట్టుడు లేదా? మరి మరి ఎలాగా నీకు, మరి ఎలా భూమి ఎలా వస్తుంది నీకు? సార్ సార్ పెడుతున్నారా? ఏమేమి పెడతారమ్మా నీకు? కూరగాయలతో. అన్ని కూరగాయలనా? బాగుందా మరి కూరగాయల భోజనం? ఉంటుంది గట్టిగా, మంచిగానే ఉంటుంది. మంచిగానే ఉంటుంది. మేము వండుకుంటే. మీరే వండుకుంటారా? ఇంకే ఆరోగ్యం అంతా ఎట్లుంది, బాగుందా? మంచిగా కాళ్ళకి పని చేస్తాంటే పడితే ఈ 3 ఒక్కలు 4 ఒక్కలు అయినాయి, దీనికి ఒక్కదానికే నడవనెత్తలేదు. అయ్యా కళ్ళు పొర వచ్చింది. మరి నీ పని నువ్వు చేసుకుంటావా? ఏం లేదు, నా పని నేను బట్టలు బాసన్లు తానం చేసుడు చేసుకుంటా. చేసుకుంటావా? ఈ ఏజ్లో కూడా నువ్వు చేసుకుంటున్నావు అంటే ఎంత గ్రేటో తెలుసా? అది ఏమంటారు వాళ్ళు, పని చేతలు అని అంటారు. సరేలే, మేము పళ్ళు తెచ్చాం తీసుకుంటావా? పళ్ళు తెచ్చాం తీసుకుంటావా? పళ్ళు తీసుకొచ్చాం తీసుకుంటావా? తింటావా పళ్ళు? కళ్ళు ఎక్కదు అయ్యా,
అడిగి అంటాను. లేదు తెచ్చాను, నీ కోసమే తెచ్చాను. నా కోసానికే తెచ్చాను అబ్బో. నిజంగా నీ కోసమే తెచ్చిన. ఇగో చూడు అమ్మా, నీ పేరు రత్నమ్మ. ఎక్కడి నుంచి వచ్చో? నేను నంద్యాల నుంచి, కర్నూలు దగ్గర. కర్నూలు దగ్గర? మరి అక్కడిక్కడ లేవా ఓల్డ్ ఏజ్ హోమ్స్? నాకు తెలియదండి అవన్నీ, నాకు తెలియక. ఎవరు తెచ్చి దింపారు? అక్కడ నా బిడ్డ కర్ణాటకలో ఉంటే కర్ణాటక పోయింటి. అక్కడ బిడ్డ కాడ అత్త మామలతోటి కొట్లాడుకుంటుంటే బయటకు వచ్చేసింది. నువ్వు బతికే కాడికి చచ్చిపోయేది మేళ అన్న. చచ్చిపోయేది మేళ నువ్వు ఎవరకెందుకు? నాకు బాధ అన్నది. ఆ మాటకు ఇంకా తట్టుకోలేక నాకే నేనే ఇంకా బయటికి దబ్బినట్టే నన్ను. మరి ఎవరు తెచ్చారు మరి ఇక్కడికి? అక్కడికి ఒక్కదాన్నే నేను బస్ ఎక్కిచ్చింది. వేరే జగ్గలూరు దగ్గర, అంటే దమణగిరి దగ్గర జగ్గలూరు అని ఉంది. జగ్గలూరు దగ్గర ఒక పల్లెటూరు, ఆ పల్లెటూరు నుంచి అది నుంచి వచ్చినాను అనమాట. కర్ణాటక నుంచి మేము నంద్యాలలోనే ఉంటే బిడ్డ పెళ్లి చేసి అక్కడ అత్తగారింటికి బిడ్డను నిన్ను సాకే బాధ్యత మాదేని అన్నారు వాళ్ళు. అని నాకేదో ఆరోగ్యం బాగాలేకపోతే తీసపోయింది. తీసపోయి సామాన్లు లేక ఏం లేక అన్నీ తీసేసింది బిడ్డ. ఒక బిడ్డనేనా? ఒక బిడ్డ. కొడుకులు లేకపోతే ఇంకా వాళ్ళు మా బంధువులే అనేని ఇచ్చినా. నేను అంత దుర్మార్గులు అవుతారని నేను అనుకోలేదు. కానీ నా బిడ్డను కూడా వాళ్ళకెళ్ళి మార్చుకొని ఆ పిల్ల ఫోన్ కూడా చేయకుండా అవుతుంది. ఒకసారి ముందు పోయొచ్చినాను, మళ్ళీ తీసపోయింది. మళ్ళీ ఒక నెల రెండు నెలలు ఉండలేక సార్ నా చేత కావడం లేదు, నేను ఉండలేను, నేను బతకలేను అని అంటే చూసుకో రత్నమ్మ, ఏదైనా కానీ బిడ్డ కదా, నువ్వు కొంచెం ఆలోచన చేసుకో బిడ్డ కదా అని కూడా అన్నాడు. అంటే లేదు సార్ నా చేత కాదు, నువ్వు కాదంటే నేను చచ్చిపోయేదేనని అన్న. అంత పని వద్దులే వచ్చేసాయి అన్నాడు. మళ్ళీ రెండోసారి, ఫస్ట్సారి మూడేళ్ళు నాలుగేళ్ళు ఉండిపోయినాను, మళ్ళీ రెండోసారి వచ్చినాను. వచ్చేసే అంత బాధ ఎందుకు అయితే వచ్చేసాయన్నాడు. ఫస్ట్ నేను ఏ విధంగా వచ్చినానంటే కర్ణాటక నుంచి తమ్ముడు వాళ్ళని ఈడు ఉండారు. వాళ్ళ ఇంటికి వచ్చినట్టే ఇంటికి ఎదురుగా ఒక ఆమె ఈడ ఓల్డ్ ఏజ్ హోమ్లో లక్ష్మమ్మ అని ఒక ఆమె ఉన్నది. ఆమె ఈడు ఉండదని తెలిసి సార్కు మాట్లాడింది. ఆమె ద్వారా వచ్చిన ఫస్ట్ ఒక నాలుగైదేళ్ళు ఉన్నాను. మళ్ళీ వెళ్ళిపోయినా, అదే నాకు ఆరోగ్యం బాగాలేదని మళ్ళీ వెళ్ళిపోయినా. వెళ్ళిపోతే మళ్ళీ ఒక నెల రెండు నెలలకే ఉండనీయకుండా చేసినారు. నీ తల్లిని చూసుకుంటావు, నువ్వే చూసుకుంటావు, నీ తల్లిని చంపేస్తే ఆ ప్రేమ నా మామీనే ఉంటుంది కదా మీకు అని కూడా అన్నారు. నీ తల్లిని చంపేస్తే ఆ ప్రేమ మా మీదనే ఉంటుంది నీకు. అంటే ఏంటి ఆ ప్రేమ? ఆమెకి ప్రేమ పంచేస్తుందని వాళ్ళకి బాధ? నా మీద ప్రేమ వాళ్ళకు పంచిస్తే ఏ పీకులాట ఉండదు. మామీనే ఉంటావు కదా నువ్వు, ఏ దిక్కు లేకుండా ఉంటే మామీనే ఉంటావు నువ్వు అని నేను ఆలోచనతో అన్నదాము అని అంటే ఇంకా నువ్వు చచ్చిపోతే పీడ ఉదిగిపోతుందమ్మా ఊరకెందుకు అని అంటే ఇంకా సార్ ఇది పరిస్థితి అంటే మళ్ళీ రెండోసారి కూడా పిలుచుకున్నాడు. రెండోసారి వచ్చి ఈయన్ని ఉన్నా రెండోసారి వచ్చి కూడా ఐదేళ్ళు అవుతుంది, ఇప్పటికి ఒక ఫోన్ కానీ మంచి కానీ చెడ్డ కానీ ఏది లేదు. పరిస్థితి అన్నీ చూసుకుంటాడు. సంవత్సరం అన్నీ సబ్బులు అన్నీ గోళీలు కానీ, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, గోళీలు తెచ్చుకుంటాం. ఏంటైనా కావాల్సి ఉంటే కొంచెం పింఛన్ ఈ మధ్య వస్తుంది కాబట్టి, లేకపోతే సారు ఆడ చెప్పినాడు గవర్నమెంట్ హాస్పిటల్ ఆడ నుంచి మంచిగానే ఇస్తారు, సార్ పేరు ఉంది కదా ఆడను మంచిగానే ఇస్తారు, మిగతాయి తెచ్చుకుంటాం కొన్ని. మళ్ళీ ఏం చేస్తాం, ఏంటైనా కావాలంటే కానీ ఇంకా అన్నీ కొబ్బరి నూనె సరుపు సబ్బు అన్నీ ఇస్తాడు. ఉదయం టిఫను, సాయంత్రం మధ్యాహ్నం అన్నము, రాత్రికి అన్నము, సాయంత్రం చాయ్, ఉదయం సాయంత్రం చాయ్, అదే రాగి జావా అవి ఇవి అన్నీ. ఎండాకాలం వస్తే ఏంటి ఆయనకు ఇష్టం వచ్చినప్పుడు కర్బూజ పండ్లు అవి ఇవి ఏంటి పండ్లు కానీ అవి కానీ ఆయన హృదయపూర్వకంగా అన్నీ తెచ్చి పెడుతుంటాడు. ఆయన హృదయాన్ని బట్టి మేము
సార్ను వదిలిపోబుద్ధి కాదమ్మ మాకు. వీడు ఇంత బాగా చూసుకుంటే కాడ మాకు ఏమి పోబుద్ధి కాదు. కానీ పిలిచకపోయినా కానీ వాళ్ళకాడ ఉండలేమమ్మ మేము. అటువంటి పరిస్థితి ఏర్పంచినారు వాళ్ళు. చంపేయి అనే కిందటనే ఉండారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మొత్తం ఒక 8 ఏళ్ళు అవుతుంది. 8 సంవత్సరాలు అవుతుంది. మొత్తం 8 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఇప్పుడు మరి మీ అమ్మాయి వచ్చి పిలిస్తే పోతారా? పోను. వచ్చి చూసి పోవాల్సిందే కానీ పోను. నేను వస్తూ ఉంటుందా పోనీ చూడడానికి? చూడడానికి రాదు. అసలు ఇంతవరకు పోనే లేదు. పోను కూడా లేదు, ఏమీ లేదు. మా అక్క కూతురు ఉంది. మా అక్క కూతురు తమ్ముడికి ఇచ్చినాము. ఎప్పుడన్నా పోతే అడిగిపోయి పింఛన్ తీసుకుని ఒక రోజు ఉంటే ఉంటా, లేకపోతే లేదు. ఇక్కడ మా తమ్ముడు మా చెల్లెళ్ళు ఉండరు. తాత పింఛన్ వస్తుందా మీకు? ఈ మధ్య 1 సంవత్సరం అవుతుంది రాబట్టి. అంత ముందు నంద్యాలలో ఉన్నాను కదా, ఆడ లేని కొట్టేస్తే ఈడి నుంచి ఆడికి ఆ నుంచి ఇటుకి మార్పించలేక చాలా 7-8 ఏళ్ళు పట్టింది. పింఛన్ కూడా లేకుండా కానీ ఇబ్బంది పడ్డా. అలాంటప్పుడు సార్ అన్నీ ఇచ్చి ఆదుకున్నాడు అమ్మ మమ్మల్ని. పింఛన్ ఇప్పుడు ఏం చేస్తావు? 2000 కదా వచ్చేది. ఏం చేస్తుండే, నాకు హార్ట్ బీపీ షుగరు అన్నీ ఉండే కదా. ఏందన్నా అవసరాన్ని బట్టి 1200 ఎంత అయితే మళ్ళీ కొన్ని మాత్రలు అవి పెట్టుకుంటా, మళ్ళీ మిగతాది ఉంచుకుంటా అంతే. 4-5 వందలు ఎంతనే మిగులుతాయి అంతే. నా పేరు రాజమణి. ఏం చేస్తూ ఉంటావు? ఇక్కడ ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు? సంవత్సరమే అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చావు? సికింద్రాబాద్ నుంచి. సికింద్రాబాద్ ఇక్కడే? ఇక్కడనే. అది లాల్ బజార్ అల్వాల అక్కడి నుంచి వచ్చింది. ఎంతమంది బిడ్డలు నీకు? ఒక కొడుకు, ఒక బిడ్డ. మరి ఏం వాళ్ళు చూసుకొని అన్నారా? చూసుకుంటామంటారు కానీ చిన్న రూములు ఉన్నాయి సరిపోవు. ఇక బిడ్డ లోడు ఇవ్వాలి, రేపు ఎవరు చూస్తున్నారమ్మా? ఒకరోజు 2 రోజులు చూస్తారు. ఇక కొడుకు చూస్తూ అంటాడు, కోడలు గొడవ పెట్టుకుంటుంది, ఊకే పంచాదు. ఎందుకు ఊకే గొడవ అని ఇక ఇక్కడ వచ్చినాం. మా ఇంటికాడ ఒక ఆమె ఉన్నది, ఆమె వాళ్ళ చుట్టాలు ఇండ్లు ఉండే. అయితే ఆమె ఫోన్ చేసింది ఇక్కడ ఉన్నామని. ఇక నన్ను ఆమె పంపించింది, వచ్చి తోలిచ్చిపోయింది. నాకు తెలియదు, ఆమె వచ్చి తోలిచ్చిపోయింది. బిడ్డ కొడుకు వస్తారా చూడడానికి? వస్తుంది. వస్తుంది. వస్తారా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు? వస్తుంది. 10 రోజులు 15 రోజులకు ఒకసారి. నేనే ఫోన్ చేస్తా, లేకుంటే వాళ్ళు వస్తారు. రమ్మంటే వస్తారు. సారు చూస్తాడు. నాకు వాళ్ళ మీద ఏం లేదమ్మా. అది నేనే చూసుకుంటా. సార్ ఇక్కడ మంచిగా చూస్తాడు నన్ను. అన్నము టిఫిన్ చాయ్ అన్నిటికీ చూస్తాడు. నాకు వాళ్ళ మీరేం లేదు. నేను ఇటే ఉంటాను. రమ్మని అంటుండ్రు కానీ నేను పోను, ఇటే ఉంటాను. ఏం చేయాలి అంటూ పోయి పంచాదు పెట్టుకోవాలి. కొడుకు కోడలతోటి తిట్లు తినాలి. ఈడనే 3 పూటలు అన్నం పెడతాడు. ఈడనే తిని ఈడనే ఉంటాడు. పింఛన్ వస్తుంది. ఇంకా నాకు జ్వరం ముసే చేస్తే దవాఖానకు పోతే నా ఖర్చుకు అవుతాయి. తెచ్చుకుంటా అక్కడ అల్వాలలు ఇస్తారు. పోతా తీసుకొచ్చుకుంటా. ఎవరు ఎవరు వెళ్తారు? ఎవరితో వస్తే వెళ్తావు నువ్వు? నేను ఈడ ఆటో కట్టిస్తారు. పోతా స్టేషన్లో దిగి మళ్ళీ ఆడ ఆటో కట్టుకొని అల్వాల పోతా తీసుకొచ్చుకుంటా. లేకుంటే మా బిడ్డ వస్తుంది, వచ్చి తిప్పించి నిప్పించి ఈడ దాకా వచ్చి తోలిచ్చి పోతుంది. సార్ చూస్తాడు నాకు. సార్ సారే కొడుకు, ఆయననే తల్లిదండ్రి. అన్నిటికీ ఆయననే పెడతాడు. నాకేమీ అవసరం లేదమ్మా. నూనె సబ్బు భోజనము టిఫిన్ అన్నీ ఆయననే చూస్తాడు. ఇంకా నాకేం అవసరం ఉండాలి? కాదని పోతే మళ్ళా కొట్లాడ పెట్టుకుంటుంది, కొడుతుంది. కొడుతుంది. అందుకనే నేను పోను, ఈడనే ఉంటాను. ఇప్పుడు పిలుస్తుంటారు, రమ్మని పిలుస్తున్నారు కానీ పోను. మీ కోడలు కొడుతుంది. కొడుతుంది అమ్మ, కోడలు కొడుతుంది. ఆమెకు బిడ్డ ఉన్నది, బిడ్డ తీరుతుంది. కొడుకు తీరుతాడు, కొడుకున్నాడు, బిడ్డ ఉన్నది. నీకు అందరు తీరుతారు. ఎందుకు పోవాలి? ఈడనే ఉంటాను.
ఇందిరమ్మ. ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి? దేవరకొండ నుంచి వచ్చాను. దేవరకొండ నుంచి ఎవరు తీసుకొచ్చి దేపెట్టారు? మా కొడుకు. కొడుక? కొడుకు పెళ్ళి అయిందా? పెళ్ళి అయింది. ఒక పాపం చేసి పాపం పాప ఉందా? ఉంది. నిన్న ఎందుకు పంపించేశారు? ఆయన నాలుగు రోజులు ఉండి మళ్ళీ అవతల వెళ్ళిపోవాలి, వద్దా అంటే పోతాం. ఇలా వద్దా అంటే అయ్యా వెళ్ళిపోతాం, పోతాను. ఇక్కడే ఉంటావా వెళ్ళిపోతావా? వస్తా అప్పుడప్పుడు, అప్పుడప్పుడు వచ్చి పోతాను. మా శివమ్మ చుట్టాలంటే. అమ్మ నీ పేరు? కళావతి. కళావతి ఎక్కడి నుంచి వచ్చావు? అంబర్పేట నుంచి వచ్చావా? ఎవరు తెచ్చారు నీకు ఇక్కడికి? నువ్వే వచ్చినావా? ఎట్లా ఎట్లా వచ్చినావు? నీకు బిడ్డ బిడ్డలు లేరా? బిడ్డ ఉన్నది, బిడ్డ తీసుకొచ్చుకున్నది. ఎవరు తీసుకొచ్చారు? నీ బిడ్డ. నువ్వే వచ్చాను అన్నావు కదా. నువ్వే వచ్చినా? ఎలా వచ్చావు మరి? ఇంటి పక్కలు చెప్పిండ్రు మంచిగా ఉంటుంది పో అంటే వచ్చిన. వచ్చి ఇక్కడ ఉన్నా వాళ్ళకు వాళ్ళకి చెప్పలు వాళ్ళకి చెప్పలు చేయాలి చెప్పుకుంటూ వచ్చిన. ఇట్లా చేసి ఇట్లా చేసి మాట్లాడి మాట్లాడి పంపించిందే మాది. మళ్ళా వాళ్ళు వాళ్ళే వచ్చింది కదా, ఇప్పుడు వస్తుంది పోతుంది. ఆరోగ్యం బాగుందా నీకు? మంచిది. మంచిందా? టైంకి తింటున్నావా? ఏం తింటావు నువ్వు? అన్నం తింటావా? ఇంకా అన్నం కూర. అన్నం కూర ఇంకా పప్పు. పప్పు ఇంకా ఇంకేంది? ఇంకేం లేదా? ఇంకేం పెట్టరా? టైంకి టీ ఇస్తారా? ఇంకా మరి నీ బిడ్డ దగ్గరికి పోతావా? పోను. ఏమి ఆమె వచ్చి చూసిపోతుందా? నువ్వు మళ్ళీ మీ బిడ్డింటికి పోవా? పోవా. సరే. పేరు? రాహులమ్మ. ఎక్కడి నుంచి వచ్చో? ఇక్కడ రామంతపూర్. రామంతపూర్ నుంచి వచ్చావా? ఎలా వచ్చో? ఇక్కడికి వచ్చిన తెలిసి ఇక్కడ బాగుందని తెలిస్తే వచ్చిన. ఎలా వచ్చో? నువ్వు బిడ్డలు దేబెట్టారా లేకపోతే ఒక్కదాన్ని వచ్చేసా? నేను ఒక్కదాన్ని వచ్చిన. ఒక్కదాన్ని వచ్చినవా? ఎవరు తీసుకొని రాలేదు? ఎవరు రాలే ఇంటికాంటి. మా కోడలతో కొట్లాడి వచ్చిన ఒక్కదాన్ని. కోడలతో కొట్లాడి వచ్చినవా? కోడలకు కొట్టినవా? కొట్టలే, ఊరికే మాట్లాడి నేను ఆడ మంచిగా ఉంది పోతాను వచ్చిన. ఏం లేమా? కోడలు చక్క చూసుకోదు? చూసుకోలే, కొట్లాడి చూసుకున్నారు ఇది నాకు మంచిగా అని. మొన్న మా కొడుకు బాగాలేక అప్పించి అప్పించి నా విన తీసి అంటే నేను పోతలే అక్కడ అని వచ్చిన. అక్కడికి పోతా మరి నీకు ఈ అడ్రస్ ఎలా తెలిసింది? అడ్రస్ తెలిసినందుకు వచ్చినమ్మా. ఎవరు తీసుకొచ్చారు? ఎవరు దాని నేనే వచ్చింది తెలిసింది. ఎడారా ఇది శస్సుకాయలా ఉన్నాం మేము అంటే ఆడికి ఆ ఈడికాడికి దగ్గర కదా ఇక్కడ లక్ష్మీనారాయణ కాయల అది ఉంది ముసలది అని అని తెలిచా. తెలిస్తే వచ్చిన. ఒకసారి చూసిపోయి మళ్ళీ ఒకదాన్ని వచ్చిన ఆటో కట్టుకొని. ఇక్కడంతా బాగుందా మరి? మంచిగా. ఏం తింటావు? ఏం అన్నం పెడతారు, పొద్దుట ఉక్కో పెడతారు, చా ఇస్తారు, మళ్ళీ మధ్యాహ్నం అన్నం పెడతారు, మళ్ళీ రాత్రికి అన్నం పెడతారు, మళ్ళీ సాయంత్రం చా. మంచిగా అమ్మ సరిపోతున్నాను. మంచి సార్ మంచిగా చూస్తున్నాను అమ్మ. మమ్మల్ని సారే మాకు పెద్ద కొడుకు అనుకున్నారు. మంచిగా చూస్తాను. సరే వెళ్దా మరి నేను. బాయ్ బాయ్. నీ పేరమ్మా? నెల్లూరమ్మ. నా పేరు నెల్లూరమ్మ. ఎక్కడి నుంచి వచ్చావు? రామంతపురం నుంచి వచ్చిన. రామంతపురం నుంచి వచ్చినవా? ఎవరు మరి నీకు ఎంతమంది బిడ్డలు? ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డలా? పెళ్ళిళ్ళు చేసావా? ఒక కొడుకు. పెళ్ళిళ్ళు చేసావా? చేసినాము. మొత్తం ముగ్గురు పెళ్ళిళ్ళు అయిపోయాయి? పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మరేం ఇక్కడ ఉన్నావు మరి నువ్వు? ఏం చేస్తాం, కొడుకు పెళ్ళి అయినాక ఇక గిట్నే ఉంటుంది అమ్మ. ఇక పెళ్ళిళ్ళు అయినాక గట్టినే ఉంటుంది. ఇక ఏం చేస్తాం, ఇక ఇక బాధపడలేక
ఇటు అటు ఇటు కొన్ని దినాలు అటు కొన్ని దినాలు ఆఖరికి సేవటికి ఇక్కడికి వచ్చినాయి. ఎలా ఉంది ఇక్కడికి వచ్చాక? మంచిగా ఉందమ్మ, బాగానే ఉన్నది, మంచిగా చూసుకుంటారు, మంచిగానే ఉన్నది, బాగున్నది. సరే అమ్మ, మంచిగా ఉన్నది, బాగానే బాగానే చూస్తారు, మంచిగానే అన్నము ఇట పెడుతుర్రు, అన్నీ ఇస్తారు, అన్నీ మంచిగా చూస్తారు, మంచిగా పెడతారు, మంచిగా ఉందమ్మ, బాగున్నది. మళ్ళీ వచ్చి నీ కొడుకు పిలిస్తే పోతావా? పోను. ఏ ఎన్ని దినాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? రేపు ఆదివారం వస్తే 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుందా? రేపు ఆదివారం వస్తే 15 రోజులు అవుతుంది. అట్లా కొడుకు పిలిచినా ఇక పోవు? పోను. ఏ ఇక అట్లనే ఉంటుంది, ఇక పోయినా అట్లనే ఉంటుంది, ఇక కొత్తగా వస్తుందా? గుణం కొత్తగా వస్తుందా అమ్మ? ఇక కఠిన బాధ పడుతుండాలి, ఇక కఠిన మాటలు పడుతుండాలి, ఇక ఎట్లన్నా కానీ మాటలు పడుతుండాలి, కఠిన బాధ పడుతుండాలి, ఏడ్చుకుంటూ ఉండాలి. ఇక అదే ఈడ ఏదో మాట్లాడుకుంటా, ఏదో బుక్కెట్ తిని ఏదన్నా మంచిగా ఇట్లా ఉంటున్నామమ్మ. ఇక ఇక మళ్ళీ పోతే అదే ఉంటుంది, ఇక అదే పరిచయం ఉంటుంది, అదే ఉంటుంది. అందుకే పోవా? పోను. సరే. అమ్మ నీ పేరు? జయమ్మ. ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి? అమ్మ ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి? ఇక్కడే అత్తగారిల్లు. ఇదే ఇదే అత్తగారిల్లు? ఇదే తల్లి గారి చేరాలి కానీ అత్తగారిదే. సికింద్రాబాద్లోనే? అమ్మ సికింద్రాబాద్లోనే. సికింద్రాబాద్ కాదు, మసీరాబాద్ ఉన్నాయి ఇక్కడే. మరి ఆ బిడ్డలు లేరా నీకు? ఉన్నారు. ముగ్గురా? ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. మరి ఇక్కడ ఉంటున్నావు? ఇక్కడే ఉన్నా, ఇది మా అత్తగారి ఊరు, అత్తగారింటి కాడే ఉంటున్నా. మరి కొడుకుల దగ్గరికి, కూతురు దగ్గరికి పోవా? అమ్మా కొడుకు దగ్గరికి, కూతురు దగ్గరికి పోవా? ఆడు కూడా ఇక్కడే ఉన్నారు. ఆడు కూడా ఇక్కడే ఉన్నారా? ఓకే. బాగున్నారా? బాగా చూసుకుంటున్నారు? అందరూ దేవుని దయలో మంచిగా ఉన్నారు. కోడలు బాగా చూసుకుంటుందా? మరి కోడలు చూసేదేముంది, నేను నా బిడ్డ అలాగో, ఆ కొడుకులు రెండు కుటుంబాలు అలా ఉన్నాం. ఇక్కడ బాగుంది, అంత మంచిగా ఉందా? ఏం తింటావు నువ్వు? నేనా? ఏం తింటావు అన్నారా? అంత అన్ని తింటావా? అన్ని. ఏమేమి తింటావు అన్ని అంటే? అన్ని అరిసెలు, గారెలు, మినపిండి మూడు తింటా. అమ్మ నీ పేరు? రూదమ్మ. రూదమ్మ. అది వారికి కాళ్ళు నొప్పులు, బిడ్డలు మింగేదాన్ని, ఏడాది మింగి అస్సలు తగ్గల, ఇంకెక్కడికి వచ్చినాక కొద్దిగా తగ్గినాయి. అది తగ్గినా తగ్గకపోయినా నేనే వచ్చా, నాకెవరు చూడరమ్మ, మా అబ్బాయి చచ్చిపోయాడు, మా కొడుకు చచ్చిపోయాడు, ఇంకెవరు లేరు, ఆడపిల్లలు లేరు. కోళ్ళు ఉంది, ఆమె నేను రాను అంటాను, నువ్వు ఒక్కదాని చిన్నదాని పిల్లలు అని అంటే వద్దే వద్దన్నారు. సరే వెళ్తానని వచ్చా. ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఆమె మా కోళ్ళు. మీ కోళ్ళే తీసుకొస్తుంది? ఇంకెక్కడికి వెళ్ళను. కాదు, చూడ్డానికి వెళ్తావా కోడల్ని పిల్లల్ని? ఏ వెళ్ళను. ఎందుకు? నేను వెళ్ళనా? ఇంకంతే. ఏం తింటావు మరి నువ్వు? సారు పెడుతున్నాడు అన్నం, ఇంకేంది? దేవుడు ఉండాడు, సారు ఉండాడు, ఇంకేంటి? ఎవరికైనా నాకు ఒక్కదానికి అందాన్ని భోజిస్తున్నాడుగా, ఇంకంతే. ఎవరన్నా వచ్చి నీ బోటోడు చుట్టాలు ఉంటారుగా, ఎట్టువై వస్తే పక్క వాళ్ళది బాగుంటారు, వస్తే వస్తారు, లేకపోతే లేదు. నేను ఇక్కడే చచ్చిపోయినా తిన్నా ఈ సారు గారి దగ్గరే, నేను మాత్రం పోను. పోరు, ఇక్కడే ఉంటావు. సరే. సారు వద్దన్నా, అన్నం పెట్టకపోయినా నువ్వు పనికిరావు అన్నా ఉంటా. అది సరే. పొలం ఉంది, ఇల్లు వాపల ఉంది, ఏం చేస్తావు? మీ ఆయన లేరా? లేరు, కవర్లోకి చచ్చిపోయాడు. మొత్తం మా మామ లేరు, ఇల్లుకి తాళం వేసి వచ్చాడు. కొడుకు? వాడు
మరి పిల్లలు మీ ఆడబిడ్డలు ఎవరు చూడరా? మా పిన్నావా ఏమీ ఉంటుంది. నేను పెళ్ళిలాక ఇంటి బాధవని అంటే వచ్చినాము. సరే సరే ఏడుకు ఏడుకు ఏడుకు. మీ పేరు? శోభ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఇక్కడికి? ఇక్కడే హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే మీరు దీంట్లో ఫౌండర్ అని విన్నాం నిజమేనా? ఏం చేస్తూ ఉంటారు మీరు ఇంతకుముందు? స్కూల్ నడిపించా. స్కూల్ నడిపించారు. ఏ క్లాసెస్? టెన్త్ వరకు. ఏ క్లాసెస్ చెప్పేవారు మీరు? నేను 9th, 8th, 10th మూడు హైయర్ సెక్షన్కి నేను చెప్తాను. బిఎడ్ అయిపోయింది. ఎంఏ బిఎడ్. మీకు పిల్లలు ఎవరు లేరా? నేను మిస్గా దేవునికి సమర్పించుకున్నాను. ఓకే. తర్వాత ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇక్కడికి వచ్చి. ఓకే థ్యాంక్స్. అమ్మ మీ పేరు? కనకదుర్గ. ఎక్కడ ఉండేవారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మణికొండ దగ్గర ఉండేవాళ్ళు ఉండేంతకుముందు. మా అమ్మాయికి ఒక్కటే అమ్మాయి నాకు. మా వారు అసలు చిన్న వదిలేశారు చాలా సంవత్సరాల క్రితమే. ఇక అమ్మాయిని చుట్టాలు ఇంట్లో అక్కడ ఇక్కడ ఉండి ఎలాగోలాగా పెంచి పెళ్లి చేస్తాము. ఇక నాకు ఏమి ఆధారం లేకుండా పోయిందనమాట. ఒక ఇల్లు కానీ ఒక చోట ఇక్కడ ఉంటాము అనేసి కానీ ఏమీ అసలు ఆధారం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉండాలో తెలియక మేము నెట్లో చూసి సార్ని ఒకసారి మాట్లాడితే పాప ఇమ్మీడియట్గా తీసుకున్నారు రాగానే అనమాట. ఇంకా చుట్టాలైన ఏదో ఒక పూట ఒక రోజు చూస్తారు కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాకి ఎవరు ముందుకు రాలా మేము చూస్తామండి అని. ఇంకా రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి వచ్చేసరికి ఇంకా సార్కి ఒక్క ఫోన్ చేసామన్నమాట. ఇక్కడ చూసి చెప్పారు, ఎవరు నెంబర్ ఇచ్చారు ఇట్లా ఉంది అనేసి. డబ్బులు కట్టుకునేవి కూడా మేము కట్టుకోలేని పరిస్థితి, డబ్బులు పేమెంట్ ఉండే మేము ఇచ్చుకోలేని పరిస్థితి. ఇట్లా ఫ్రీగా ఉందానంటే ఇలా ఫోన్ చేసి వస్తే వెంటనే తీసుకున్నారనమాట. అసలు చాలా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట దేవుడు ఇట్లా దారి చూపిస్తాడని. అసలు ఈ లైన్లో అసలు ఆలోచించలేదు ఇట్లా కూడా ఉంటుందా ఉండొచ్చునా అని కూడా రాలా. అసలు మైండ్ పని చేయకుండా అయిపోయింది అనమాట. ఎక్కడ ఉండాలి ఏంటి అనేసి. మీ అమ్మాయి వస్తే చూసుకుంటూ ఉంటుందా మిమ్మల్ని? కంటే వాళ్ళు దగ్గరగా లేరండి, వాళ్ళు ఎక్కడో ఉంటారు ఫోన్లో. ఏదో అప్పుడప్పుడు ఫోన్ అది చేస్తూ ఉంటుంది. తను జాయింట్ ఫ్యామిలీలో ఉంది. ఇక తనకు కూడా నన్ను ఎక్కువగా రెస్పాన్సిబుల్ తీసుకుని తను దగ్గర పెట్టుకుని చూసుకునే పరిస్థితి లేదన్నమాట. వాళ్ళ అత్తమ్మ వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు కూడా సరిగ్గా యాక్సెప్ట్ చేయట్లేదు. మీకు తెలిసిందే కదా. మరి మీ హస్బెండ్కి సంబంధించి ఏమైనా అంటే దొరికిందా ఇప్పటికైనా? ఎక్కడున్నారు ఏంటనేదండి? అసలు ఎప్పుడో 32-33 ఇయర్స్ బ్యాకే. అప్పటికి ఇవన్నీ తెలియదు కదా, ఏం కారణం లేకుండానే మా ఇంటి సీమితం లేక వదిలేశారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచి అయినండి. ఆయన బాగా చూస్తున్నారు ఇక్కడ భోజనం ఏంటి టైంకి. అసలు మేము ఎలా పరిస్థితి వచ్చినామంటే అసలు మేము ఇలా సిక్ అయిపోయినట్టు అసలు పడిపోతామేమో అన్నట్టుగా వచ్చామన్నమాట. బట్టలో ఇలా చేతితో పట్టుకుని అనమాట. ఆ స్థితిలో వచ్చాం. అసలు లైఫ్ ఏంటి అసలు గందరగోళంగా మైండ్ అయిపోయి అసలు ఉండగలవా లేదా. చాలా మంచి ఆయన చాలా ఆదరిస్తారండి. వచ్చినప్పటి నుంచి టైంకి అన్నీ టీ ఇస్తారు. సమ్మర్లో వస్తే జావ కాస్తు ఇస్తారు. టీ రాగులు అంటారు కదా, జావ కాసి ఇస్తారు. మళ్ళీ టిఫిన్లు ఉంటాయండి 8-8:30 నీట్గా చేసి పెడతారు. మళ్ళీ భోజనం, మళ్ళీ ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ ఉంటే పెడతారు, ఫ్రూట్స్ అయ్యి. మళ్ళీ టీ ఇస్తారండి 4:30. మళ్ళీ డిన్నర్ ఇస్తారు. శారీస్ కూడా బట్టలు కూడా ఇక్కడికి వచ్చాక కొనుక్కోలేదండి. సారే పండ్ ఫెస్టివల్స్కి మన హిందూస్ ఫెస్టివల్స్ ఉంటుంది మెయిన్ ఫెస్టివల్స్, దానికి కూడా స్వీట్ హార్ట్స్తో పాటు శారీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు అన్నమాట. చాలా మంచి. నేను అసలు ఇలా ఉంటుంది అని కూడా అనుకోవాలి. ఇప్పుడు మైండ్ సెటప్ అయ్యి హ్యాపీగా ఉండగలుగుతున్నాం అనమాట. కష్టాలే చూసాం. మాకు ఇప్పుడే రిలాక్స్గా ఉంది చెప్పాలంటే అనమాట. చాలా మంచి. సార్ అసలు రోజు వస్తారండి. అసలు చూసి ఒకసారి అన్నా అందరు ఎలా ఉన్నారని వెళ్ళారు వస్తూనే ఉంటారు. ఒక్కరోజు రాకపోయినా రెండో రోజు వస్తుంటారు.
ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ నీ పేరమ్మా? దివ్య. ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి? మేము మాది సికింద్రాబాద్, మా అమ్మ మా అత్తగారు వాళ్ళది నేరన్మేట అనమాట. అయితే ఆయన చనిపోయాడు మేడం, చనిపోగానే ఇక్కడ వదిలేసిండు. ఎవరు? మా అన్నయ్య, మా సొంత అన్ననే. ఇక మా వదినే కూడా మంచిది కాదు, మా వదినే ఎక్కడ నన్ను వదిలేసే, ఇక్కడ నన్ను వదిలేసే ఇమొద్దు అని. మా అక్క కూడా ఉండదు, మా అక్క మాకు పిల్లలు లేరమ్మా, 10 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు. ఆయన గుట్కాలు గోవాలు అవన్నీ తింటుండే, పండ్లు ఉంచుండే, దవడగా పెట్టుకుంటుండే. అయితే ఆయనకు చిట్టీలు ఉండే, చిట్టీలు ఉంటే కొన్ని వసూలు చేసుకున్నాడు, కొన్ని వసూలు చేయలేదు. అయితే కట్టిన వాళ్ళకు కట్టిండ్రు, కట్టిన వాళ్ళు కట్టారు కదా. ఇక నా సొమ్ములు ఉండే, 10 తులాలు బంగారం ఇచ్చిండు, 5 లక్షలు కట్నం ఇచ్చిండు. ఇస్తే 10 తులాలు బంగారం పోయింది, కట్నం పోయింది. ఆయన క్యాన్సర్ మందు దాగి చనిపోయిండు అనమాట, అప్పటిదప్పుడు స్పాట్లో చనిపోయిండు. ఇక్కడ తెచ్చేసిండు నన్ను. ఇంకా నేను ఇక్కడికి వస్తా అనుకోలే. ఎప్పుడైనా వస్తుంటాడా మరి మీ అన్న నేను చూడడానికి? వారం వస్తుండే, వస్తలేడు, సరిగా వస్తలేడు. ఆ ముసలావిడ వాళ్ళ అమ్మ వచ్చింది కానీ, వారం వచ్చింది కానీ నన్ను చూడడానికి. కనీసం ఒక్క చెర్లే ఉన్నదాన్ని కూడా వస్తాడు, రావట్లేదు. చాలా కఠినం. మా అమ్మ చచ్చిపోయినప్పుడు అయితే చాలా కఠినమైన, కానీ మా అమ్మ ఉన్నప్పుడు పిల్లిలా ఉంటుండే. అంతే. మీ పేరండి? నా పేరు రవిప్రసాద్ అండి. రవిప్రసాద్. ఏం చేస్తూ ఉండేవారు? ఐఎమ్ సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీర్ నేను. సివిల్ ఇంజనీర్? ఎస్. ఏమైంది? నాకు యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తిన్నాను మేడం, 2 ఇయర్స్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ మార్చి 2021 ఇయర్లో యాక్సిడెంట్ అయింది. బయటలో పోతుంది, లారీ కూతుంది, అప్పటి నుంచి ఐటీ వెళ్ళినా మేడం. నాకు సార్ డ్రైవర్ జాబ్ చూస్తే చాలా హ్యాపీ పని చేస్తాను మేడం. మరి పిల్లలు ఎవరు లేరా? పిల్లలు నా కొడుకు నా కూతురున్నారు మేడం గారు. నాకే నా బుద్ధి పుట్టి నేను కాదు ఇంట్లో తప్పదని ఇక్కడ వచ్చారు. అంతే. నేనే కావచ్చు కదా మేడం గారు. అంతే. నాకు ఇన్కమ్ లేదు కదా, ఇంట్లో ఉండాలి బేస్ అని వచ్చాను. అంతే. అంటే నా ఫీలింగ్ మేడం. అంతే ప్లీజ్, అది మీరు ఏమనుకోవద్దని. నా మనసులో బాధ ఉంది, 2 లాక్స్ సంపాదించాం ఒకప్పుడు, ఇప్పుడు ఏం లేకపోతే కొంచెం ఫీలింగ్ అయింది. అంతే. లాస్ట్లో విశాల విల్లా ప్రాజెక్ట్ తొక్కుగోళ్ళ పనిచేశాను. అక్కడ లారీ బకెట్ వస్తుంది, లారీ కుదిరింది. అప్పుడు మీరు మన సార్ నాకేమైనా ఆఫర్ ఇస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్ మేడం. నాకు ఆటో కార్ ప్రమాణం వస్తుంది, కంప్యూటర్లో చేస్తాను. ఖాళీగా ఉండేవాడు మేడం, అంతా ఖాళీ పిచ్చి పిచ్చి ఇదే. నా పేరు నాగాచార్య అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఇక్కడి నుంచే వచ్చాను మేము. అది దాన్ని కుతులాపురం నుంచి వచ్చినాం. మరి ఎంతమంది పిల్లలు మీకు? నాకు 4 ఆడపిల్లలు, 2 చనిపోయినారు, 2 ఉన్నారు. మీరేం చేసేవారు అప్పుడు? నేను గోల్డ్ స్మిత్ ప్రెసిడెంట్గా పనిచేసినానండి. అక్కడ మంచి ఇదిగా ఉండే అక్కడ చేశాను. ఇప్పుడు ఏం లేదు కదా, ఇప్పుడు అనవసరంగా ఇంటికి వచ్చేసినాను సార్, దయవల్ల ఏదో. ఇక మా కోడలు తెచ్చి డబ్బు వచ్చింది. 4 పిల్లలు ఉన్నారు? 4 ఆడపిల్లలు ఉన్నారు? 2 చనిపోయాను అండి. కోడలు? ఎంతమంది కొడుకులు? మరి కొడుకులు ఒక్కడే, అతను చనిపోయాడు పక్షవాతం వచ్చి, ప్యారలసిస్ వచ్చింది, చనిపోయాడు ఆయన. అందుగురించే ఇక్కడ చేస్తా. ఎక్కడైనా మనం వృద్ధాశ్రమం అంటే ఒక హెల్పర్స్ ఉంటారు, తర్వాత వాచ్మెన్లు ఉంటారు, ఇవి అవి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఈ వృద్ధాశ్రమం స్పెషల్ ఏంటి అంటే ఇక్కడున్న వృద్ధులే వాళ్ళంతట వాళ్లే, అంటే వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ లాగా వాళ్ళంతట వాళ్ళే పనిచేసుకొని, వాళ్ళకి వాళ్ళే వండుకొని, వాళ్ళల్లో వాళ్ళే, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ ఎంత యాక్టివ్గా ఉన్నారో చూసారు కదా. సో వాళ్ళంతట వాళ్ళే పని చేసుకునే విధంగా వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళని ఒక సక్రమంగా, అంటే మున్నన్ని రోజులు కూడా హెల్దీగా ఉండేలాగా వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు.